తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న వైయస్ షర్మిల రెడ్డి అభిమానులతో భేటీ అవుతున్నారు తనతో కలిసి వచ్చేవారితో చర్చలు జరుపుతున్నారు మే లేదా జూలై నెలల్లో ఆమె పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది పార్టీ ప్రకటన అనంతరం ఆమె పాదయాత్ర చేపట్టే దిశగాను కసరత్తు జరుగుతోంది వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రాజకీయాల పట్ల బొత్తిగా ఆసక్తి చూపని షర్మిల కేసీఆర్ ను కొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఈ క్రమంలోనే షర్మిల సోషల్ మీడియాలో యాక్టివ్గా మారుతున్నారు నేరుగా ఆమె పోస్టులు చేయకపోయినప్పటికీ ఆమె కోసం పనిచేసే సోషల్ మీడియా టీం షర్మిలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆమె అభిమానులకు తెలియజేస్తోంది తాజాగా షర్మిల హైదరాబాద్ లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు ఆమెతో పాటు విజయమ్మ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు వీరిద్దరే కాకుండా పులివెందులలో హత్యకు గురైన వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత కూడా ఈ వేడుకలో కనిపించారు జగన్ లేదా ఆయన భార్య కూడా లేకుండా వీరంతా ఒకే వేదికపై కనిపించడం గమనార్హం జగన్ షర్మిల మధ్య దూరం పెరిగిందంటూ కొందరు చెబుతున్న వేళ విజయంతో కలిసి షర్మిల వివాహ వేడుకకు వెళ్లడం అదే వేదికపై సునీత కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది కాగా ఏపీ వ్యవహారాలతో బిజీగా ఉండడం వల్లే జగన్ ఈ వేడుకకు రాలేకపోయారేమో అనే భావన వ్యక్తమవుతోంది వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తులో ఆశించిన పురోగతి లేకపోవడంతో ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని సునీత కోర్టును ఆశ్రయించడం న్యాయస్థానం సమ్మతించడం తెలిసిందే ఈ పరిణామాలతో వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే ప్రశ్న తలెత్తింది